మీరు వెళ్ళి కారులో కూర్చుంటారు. ఏమిటి చూతి, కిందకెందుకు కూర్చో. అరే మిత్రమా, ఇది ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చింది, రెండు పెగులేసెళ్ళు. తప్పుకో. ఇలా చూడు సూర్య, టైం వేస్ట్ చేయకు, మనకి చాలా పనులున్నాయి. పక్కోడు సంతోషాన్ని చెడగొట్టకపోతే నీకు నిద్రే పట్టదు కదా. ఏమంటావు ఏమంటావు చెప్పు. నా లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. నా వైఫ్ దాని గురించి తలసా చెప్తూ ఉంటుంది. అరే ఏమిటి మెహబూబ్, చిన్నపిల్లల్లో మాట్లాడతావు, ఆ విషయం వదిలే. నువ్వు పాత విషయాలు ఏవి మర్చిపోలేదు, బాగానే గుర్తుపెట్టుకున్నావు. సూపర్ ఫిగర్ రా, భలే కత్తిలాగా ఉంది. నేను నీ పెళ్ళం గురించేరా మాట్లాడుతున్నది. పోయిన వారం మీ ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందులో మీ లవ్ గురించి తెగ చెప్పేశారా. యువర్ వెరీ లక్కీ. ఆవిడ ఎంత మంచి ఫిగర్, ఎలా యాక్టింగ్ చేస్తుందిరా ఆవిడ. ఈ రోజున ఆవిడ డాన్స్ అబో అద్దరిపోయింది అనుకో. అరే మీరు వచ్చేసరికి మీ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నా, మీకు 100 ఏళ్ళండి. సూర్య అబ్బాయి నీ భార్యకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నా గిఫ్ట్ సంగతి తీసుకెళ్ళి ఇచ్చేస్తా. చూడండి నాకు పని ఉంది, మీరు బయలుదేరు. అయితే సరే నేను బయలుదేరుతాను. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఈ పార్టీలు అవి బయట పెట్టుకొని చెప్పానా? నువ్వు అసలు మొగుడు వాళ్ళ యొక్క బ్రోకర్ వారా? నాకు తెలుసు నేను కష్టపడినప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, అప్పుడు నాకు నీ హెల్ప్ అవసరమైంది. ఆ టైంలో నా భర్త కూడా నువ్వు చాలా హెల్ప్ చేసావు. నేను నీతో ఉన్నప్పుడు నా మీద వెక్స్ అయ్యి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు డబుల్ ప్లాన్ చేసావు, కానీ కోరుతావు మళ్ళీ ఇలా జరిగిందంటే నేను ప్రాణాలతో ఉంటాను. నా కోసం నువ్వు మిగతా వాళ్ళకి మంది ఇప్పించాల్సిన అవసరం ఉండదు. నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను, దయచేసి మా పేపర్స్ మాకు ఇచ్చే. అరే రే వచ్చేస్తున్నాడు రా. అసలు ఏం చేశాడంటే, ఏం జరుగుతుంది లోపల నీకేమో తెలుసా? వచ్చి బండి. హలో, నేను సంతోష్ని మాట్లాడుతున్నాను, వాళ్ళు బయలుదేరారా? కాంక్షికి ఏం చెప్తామంటే హైకోర్టు జంక్షన్లో వచ్చి మీటామని చెప్పు, నేను ఇప్పుడే వెళ్తాను. అలాగే, మీరు త్వరగా వచ్చేయండి. సంతోషే ఫోన్ చేశాడు, నువ్వు కిందకు దిగు. మీరిద్దరూ దిగండి, నేను నీతో వస్తాను. అదే అవన్నీ ఎందుకు, అక్కడేమైనా క్యాబరే డ్యాన్స్ చేస్తూ ఉంటానేంటి? నువ్వు కూడా దిగు, అలాగే మొహమాట పడకు, వాళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు దిగు. ఇలా చూడు చూస్తే జాగ్రత్తగా షూట్ చేయి. దిగమని చెప్తున్నా. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి, నేను రూమ్లోనే ఉంటాను.